అందరికీ మరణాత ప్రభు నామముల మీకిల్లరకు శుభములు కలుగును గాక ఆమెన్ ఈ దిన వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై అవ కీర్తన ఒకటవ వచ్చినము నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను శ్రమకాలము దేవుని సేవాకాలం బాధకాలం బహుమాన కాలం శ్రమలు మన జీవితంలో కలుగుతున్నప్పటికీ కూడా ఆ శ్రమలతో పాటు బహుమతులు మనము అందుకొనవలసిన అందుకునవలసిన ఉన్నాం ఒకవైపు శ్రమలుంటే మరి ఒకవైపున మేలు ప్రభు దాచిపెట్టి ఉంచి ఉన్నవారై ఉన్నారు కీడు చాటున క్రీస్తు దాచినటువంటి మేలు ప్రభువు శ్రమలే కాదు కానీ ఆ శ్రమలతో పాటు సౌఖ్యాన్ని కూడా బహుమతిని కూడా మేలుని కూడా ఆయన దాచి ఉంచిన వారై ఉన్నారు బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే శ్రమ లేని భక్తుడు లేడు శ్రమ లేకుండా అతని భక్తుడు అని కూడా మనము చెప్పలేము శ్రమలను బట్టి వారి యొక్క జీవితము యొక్క అంతస్తు పెరగడం మనము చూచు ఉన్నాము అలాగనే మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు శ్రమ లేని మానవుడు భూమి మీద లేడు శ్రమ లేని జీవి లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ చిన్నపిల్లలకు శ్రమ ఉంది పెద్దవారికి శ్రమ ఉంది జంతువులకు పశువులకు పక్షులకు లేదా ప్రతి ఒక్కరికి రాజుకైనా సరే లేకపోతే సైనికుడికైనా సరే లేకపోతే దాసుడికైనా కానీ ఎవరికైనా శ్రమలు భూమి మీద ఉన్నాయి శ్రమ లేని వ్యక్తి లేదా శ్రమ లేని మానవుడు లేడు అలాగే ఈ శ్రమ లేని మానవుడు లేక ఈ శ్రమలు మానవుని జీవితంలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే శ్రమలు ఉంటాయి కానీ ఆ శ్రమల్లో మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే దేవునికి మొర్ర ఇది చాలా వరకు కూడా మనం మర్చిపోయాం శ్రమలో మనము దేవునికి మొర్ర పెట్టుకోవాలి దేవునికి మొర పెట్టుకొనకపోతే ఆ శ్రమలో నుంచి మనం బయటపడలేము రెండు రకములైనటువంటి శ్రమలు కనబడుతూ ఉన్నాయి దేవుని నమ్ముకున్న వారికి వచ్చే శ్రమ నమ్ముకొని వారికి వచ్చే శ్రమ దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తే ఆ శ్రమలో నుంచి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి వారై ఉన్నారు దేవుని నమ్ముకొనవని వారికి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను బట్టి వారు దేవునికి అయిపోవడము లేదా నాశనం అయిపోవడం మనము చూచు ఉన్నాము కనుక శ్రమలు మానవుని జీవితంలో కలుగుతుంటే ఉంటాయి ప్రభు అన్నారు కదా లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించిన వాడనని ఆ వార్తలో ప్రభు మనకు శ్రమలు కలుగుతూ ఉంటాయి మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును శ్రమలు కలుగుతాయి ఆ శ్రమలతో పాటు సౌఖ్యాన్ని మనము పొందుకొనవలసిన వారమైన పరుగు పందెంలో కనుక మనము చూసినట్లయితే పరుగు పందెము అంత సులభం కాదండి ప్రతి ఒక్కరూ కూడా విజయం కొరకే పరిగెత్తుతారు కానీ ఎవరైతే చివరి వరకు పరిగెడతారో మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎందరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా చివరి వరకు ఫినిషింగ్ లైన్ వరకు వెళ్ళగలిగితేనే అతనే విజయం సాధించగలడు అతనే బహుమతి పొందగలడు అలాగనే మన జీవితంలో కూడా శ్రమలను దాటుకొని ఎవరైతే రాగలరో శ్రమలను దాటుకొని ఎవరైతే వారి జీవితాన్ని ముందుకు కొనసాగించుకునగలరో వారు మాత్రమే బహుమతి పొందగలరు నా శ్రమలో నేను ఏహోవాకు మర్ర తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు శ్రమలో దేవునికి మర్ర పెట్టుకుంటే ఆయనే మనకు జవాబు ఇచ్చేవారై ఉన్నారు ఆయన సమాధానం సమాధానమిచ్చేవారై ఉన్నారు కనుక కనుక మనమందరమును కూడా శ్రమలో శోధనలు దేవునికి మర్ర పెట్టుకోవాలి దేవునికి మర్ర పెట్టుకున్నప్పుడు ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవారై ఉన్నారు విననేరక యుడులట్ల ఆయన చెవులు మందం కాలేదు ఆయన ఆలకించే దేవుడు జాబ్ ఇచ్చే దేవుడు కనుక అట్టి దేవుని వైపు మనము చూస్తూ శ్రమలో ఆయనకు మర్ర పెట్టుకొని ఆ శ్రమలలో విజయం పొందగలిగినటువంటి స్థితి ప్రభు మనకెల్లరకను అనుగ్రహించి బలపరిచి శ్రమలో సంతోషంతో శ్రమలను జయించుకుంటూ ముందుకు సాగి వెళ్ళగలిగినటువంటి జీవితం ప్రభు మనకెల్లరకను అనుగ్రహించి బలపరిచి మేఘమెక్కించి మహిమ పొందును గాక ఆమె